ఈ రోజు మనం సాఫ్ట్వేర్ కంపెనీ యాపిల్ లోగోను ఎలా డిజైన్ చేశారో తెలుసుకుందాం. సాఫ్ట్వేర్ దిగ్గజ సంస్థ యాపిల్ గురించి అందరికీ తెలిసిందే. ఈ సంస్థ మాక్ పీసీ, మాక్ బుక్, ఐఫోన్, ఐప్యాడ్, ఐపోడ్, యాపిల్ వాచ్ వంటివి అనేక టెక్నాలజీ డిజైన్లను ప్రపంచానికి పరిచయం చేసి యూజర్లను అమితంగా ఆకట్టుకుంటుంది. యాపిల్ కంపెనీని స్టీవ్ జాబ్స్ స్థాపించారు. ఇప్పుడు టీమ్ కుక్ ఈ కంపెనీకి సీఈఓగా ఉన్నారు. అయితే యాపిల్కు చెందిన అన్ని ఉత్పత్తులపై యాపిల్ లోగోను ఎవరు క్రియేట్ చేశారు? ఈ లోగో ఇప్పటి వరకు ఎన్నిసార్లు మారిందో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం. అంతకన్నా ముందు ఇలాంటి ఆసక్తికరమైన విషయాలను తెలుసుకునే ముందు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. స్టీవ్ జాబ్స్ యాపిల్ సంస్థను స్థాపించాక ఆ కంపెనీ లోగోను క్రియేట్ చేయాలనుకున్నారు. అందుకు రొనాల్డ్ వాయినే అనే గ్రాఫిక్ డిజైనర్ను సంప్రదించారు. అయితే అతను ఐజాక్ న్యూటన్ యాపిల్ చెట్టు కింద కూర్చుని ఉండగా ఆయన తలపై ఓ యాపిల్ పడిన లోగోను 1976లో గీశాడు. అది స్టీవ్కు నచ్చలేదు. దీంతో ఆయన మరో గ్రాఫిక్ డిజైనర్ను సంప్రదించాడు. తరువాత 1976 నుంచి 1998 మధ్యకాలంలో రాబ్ జోసెఫ్ అనే గ్రాఫిక్ డిజైనర్కు యాపిల్ లోగోను డిజైన్ చేయమని స్టీవ్ జాబ్స్ చెప్పారు. దీంతో అతను పచ్చని యాపిల్ పండును కొద్దిగా కొరికినట్లుగా గీశాడు. దీంతో ఆ డిజైన్ స్టీవ్కు నచ్చింది. అయితే ఆ పండులో మొత్తం ఆకుపచ్చదనం ఉండడం స్టీవ్ జాబ్స్కు నచ్చలేదు. దీంతో ఆయనే స్వయంగా ఆ పండులో ఇంద్రధనస్సు రంగులను యాడ్ చేశారు. ఆ తరువాత 2010లో ఆ రంగులు పోయి ప్లెయిన్ కలర్లోకి యాపిల్ లోగో మారింది. అయితే రాబ్ జోసెఫ్ అలా యాపిల్ను ఎందుకు కొరికినట్లుగా డిజైన్ చేశాడు అనే దానికి పలువురు అతన్ని ప్రశ్నలు అడిగారు. అందుకుగాను రాబ్ ఇలా సమాధానం చెప్పాడు. యాపిల్ అలా కొరికినట్టుగా కాకుండా మామూలుగా ఉంచితే అది టమాటాను పోలి ఉంటుంది. దీంతో చూసేవారు ఆ లోగోను టమాటా అనుకుంటారని, అందుకే యాపిల్ను కొద్దిగా కొరికినట్లు వేశానని రాబ్ జోసెఫ్ చెప్పాడు. ఏది ఏమైనా యాపిల్ లోగో అలా రూపాంతరం చెందడం, ఆ తర్వాత ఆ కంపెనీ విజయాల బాట పట్టడం నిజంగా ఆశ్చర్యమే మరి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.